Hi, welcome to our channel. My name is Tami Raj. I am going to tell you about this recipe. ఒక కప్పు సగ్గు బియ్యం అండాలనే కొంచెం వాటర్ టేస్ట్కి తగినంత సాల్ట్ చిల్లీ ఫ్లెక్స్ అండ్ జీలకర్ర ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సగ్గు బియ్యం యాడ్ చేస్తున్నాను ఒక కప్పు సగ్గు బియ్యం వేసి కొంచెం వాటర్ వేసి అవి క్లీన్ చేసుకోవాలి ఇలా కడిగేసుకొని వాటర్ మొత్తం ఒంపుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఈ సగ్గు బియ్యంని ఒక 3 అవర్స్ వరకు అలాగే నానబెట్టి ఉంచుకోవాలి ఒక కప్పు కంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత సగ్గు బియ్యం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి అండ్ వాటర్ మొత్తం పీల్ చేసి సగ్గు బియ్యం అనేది మెత్తగా నానిపోయి ఇలా ఉంటుంది అండ్ మనం ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ వేసి మాత్రమే నానబెట్టాము ఎక్కువైతే వేయకూడదు చూసారు కదా కంప్లీట్ గా ఇలా మెత్తగా నానిపోయింది ఇప్పుడు ఒక 5 కప్స్ తీసుకున్నాం ఓవరాల్ గా ఒక కప్పు సగ్గు బియ్యంకి ఒక 6 కప్పుల వాటర్ పడుతుందండి ఈ ప్రాసెస్ మొత్తంలో వాటర్ అనేది తెలుతున్నప్పుడు స్పూన్తో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు salt యాడ్ చేస్తున్నాను ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఒక కప్పు సగ్గు బియ్యంకి chili flakes ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు దీనిలో లేదంటే ఏది వేయకుండా ఒక salt మాత్రమే వేసుకొని సింపుల్ గా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఇవి సగ్గు బియ్యం ఇది దీనిలో యాడ్ చేసేయాలి ఇవి ఎక్కువగా మిక్స్ చేయకూడదండి మిక్స్ చేస్తే వాటర్ మొత్తం ఈ వాటర్ పీల్ చేసేమే కదా పౌడర్ లా అయిపోతుంది సగ్గు బియ్యం మొత్తం కూడా ఈ వాటర్ లో యాడ్ చేసేసాం కదా ఇప్పుడు ఇది ఈ సగ్గు బియ్యం మొత్తం కూడా 5 టు 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి సగ్గు బియ్యం అనేది మధ్యలో అడగనకుండా ఇలా తిప్పుతూ ఉండాలండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్టవ్ పై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి అండ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ పాటు ఇలా గరిటతో మిక్స్ చేస్తూ ఉండండి ఈ సగ్గు బియ్యాన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి సగ్గు బియ్యం అది 1 అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అండ్ దీన్ని మనం ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి మీకు సాల్ట్ అంతా కూడా సరిపోయిందేమో చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అండ్ దీన్ని ఫైన్ గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ సగ్గు బియ్యం మొత్తం కూడా మిక్సీ చేసిన తర్వాత ఇలా ఉంటుంది మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్ వేసి దానిపైన ఒడియాలో పెట్టుకోవాలండి అదిలా కూడా నేను మిక్స్ చేస్తాను అండ్ మనం ఎండలో పెట్టుకునే పని లేకుండా బైక్ ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది ఒక 1 or 2 డేస్ లో కంప్లీట్ గా ఆరిపోతుంది ఇప్పుడు మనం ఒడియాలు పెట్టుకుందాం ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే మీకు రైస్ వస్తుంది కదా బ్యాగ్ ఆ బ్యాగ్ కానీ ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇంట్లోనే ఫ్యాన్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సగ్గు బియ్యం ఇది దీనిపైన ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీకు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు
చూసారు కదండీ సగ్గుబియ్యం వడియాలు ఇలా పెట్టేసుకొని ఒక 2 డేస్ పాటు ఫ్యాన్ కింద అలా పెట్టి వదిలేస్తే కంప్లీట్ గా ఎండిపోతాయి అండ్ వీటిని ఒక 3 మంత్స్ వరకు నిలవ ఉంచుకోవచ్చు అండ్ అలానే ఇదే ప్రాసెస్ లో మనం సగ్గుబియ్యం మిక్సీ ఆడాం కదా అలా మిక్సీ పట్టుకోకుండా డైరెక్ట్ గా అలా ఉడికించిన సగ్గుబియ్యాన్ని వడియాల్లాగా పెట్టుకొని కూడా తినొచ్చు అండ్ అలానే అలా పెట్టుకున్నామంటే మనం వాటిని ఎండ్లో పెట్టుకొని చేసుకోవాల్సి వస్తది సో ఎండ్లో పెట్టుకోకుండా మనం ఇంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇదే ప్రాసెస్ లో చేసుకున్నారంటే చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి 24 అవర్స్ తర్వాత ఉడియాలనేవి ఇలా ఉన్నాయండి కంప్లీట్ గా ఆరిపోయి ఫ్యాన్ కింద ఇలా ఉన్నాయి ఇప్పుడు వీటిని వేయించి చూసేద్దాం ఎలా వచ్చాయని చేసుకున్న ఉడియాలను ఇలా వేసేయాలి చూసారు కదండి సగ్గుబియ్యం వడియాలు మనం ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ఫ్యాన్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రై చేశాక కూడా ఎలా వచ్చాయో మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ